ఇంకా నోటిఫికేషన్ వెలువడక ముందే అక్కడ రాజకీయం వేడెక్కుతుండటం గమనార్హం అభ్యర్థులు ఖరారు కాకపోయినా పార్టీల మధ్య యుద్ధాలు జరుగుతుండడం విశేషం ఇక బీజేపీ నుంచి ఈటెల దాదాపు ఖరారు అయినప్పటికీ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం హుజురాబాదులో నిలబెట్టాల్సిన అభ్యర్థిపై ఇంకా మల్లగుళ్లాలు పడుతూనే ఉన్నారు ఆయా పార్టీల నాయకులు ఈటెలకు దీటైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని వ్యూహరచన చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో దళిత బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని రంగంలోకి దింపనున్నారు ఇరు పార్టీలు పలు పేర్లను పరిశీలించిన తర్వాత కొందరిపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు టాక్ ఇక టిఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటెల ఇప్పటికే పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు మోకాలి నొప్పితో కొంత గ్యాప్ ఇచ్చినా మళ్లీ మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు దాంతో బీజేపీ నుంచి ఈటెల పోటీ ఖాయమేనని తెలుస్తోంది తనను ప్రభుత్వం నుంచి భర్తీ చేసినందుకు ప్రజలే ఆదరిస్తారంటూ ముందుకు వెళ్తున్నారు ఈటెల పాదయాత్రకు కొందరు మద్దతు ఇస్తూ ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరుతున్నారు అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తాను ఏం చేయాలనుకుంటున్నారో వాటిని వివరిస్తున్నారు కాగా టిఆర్ఎస్ ఇప్పటికే దళిత బంధు పథకంలో ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా ఈ నియోజక వర్గానికి చెందిన నేతకే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు మరోవైపు దళిత కాలనీల్లో ప్రత్యేక అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నారు అయితే మొన్నటి వరకు కౌశిక్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అని అనుకున్నారు అంతా కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఖరారు చేయడంతో ఆయన అభ్యర్థిత్వంపై ఉత్కంఠత తొలగిపోయింది ఆ తర్వాత లోతుగా పరిశీలించిన అధిష్టానం దళిత సామాజిక వర్గ నేతనే బరిలోకి దింపాలని నిర్ణయించినట్లుగా సమాచారం గెల్లు శ్రీనివాస్పై ఓ నిర్ణయానికి వచ్చారట దాంతో ఈ పరిణామాల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై పార్టీ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ఈటెలకు సరైన నాయకుడిని రంగంలోకి దించాలని ప్రణాళిక వేస్తున్నారు అయితే ఇప్పటికే దళిత అభ్యర్థినే పోటీలో ఉంచాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది ఇందులో భాగంగా దామోదర రాజనరసింహ పేరు వినిపించింది కానీ ఆయన పోటీలో లేనని ప్రకటించారు ఇక ఆ తర్వాత కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వరంగల్ కు చెందిన దొమ్మాటి సాంబయ్య పేర్లు కూడా వినిపించాయి కానీ అనూహ్యంగా కొండా దంపతుల పేర్లు వినిపిస్తున్నాయి వైఎస్ అభిమానులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగిన కొండా దంపతులు ఆ మధ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ తరపున గెలిచిన కొండా సురేఖ ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరి రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ దక్కించుకోలేకపోయారు దాంతో తిరిగి కాంగ్రెస్లోకి మారారు తాజాగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో ఊపు రావడంతో హుజురాబాదు టికెట్ కోసం కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో కొండా సురేఖ బరిలో దిగనుందా అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేశారు ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా కొనసాగారు వరంగల్ రాజకీయాలను శాసించిన వీరు టీఆర్ఎస్ హయాంలో మాత్రం స్తబ్దుగా ఉండిపోయారు అయితే రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాగానే వారిలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు కొండా దంపతులు సంకేతాలు కూడా పంపినట్లు సమాచారం మరి రేవంత్ రెడ్డి వారికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు మరో ఆసక్తికర అంశంగా మారింది